ఇంకొక 1 మినిట్ వెళ్ళిపోదాము. గాయ్స్ రీచ్ అయిపోయినాము మల్దమా ఫాల్స్ కి. వెనక కనిపిస్తుంది ఆ రోడ్డు, డైరెక్ట్గా వస్తే ఇక్కడ పార్కింగ్ లాట్ ఉన్నది, ఈజీ. మీరు పైకి ఎక్కాలి అని లేకపోతే ఇది ఎక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి ఫాల్స్, సన్న ధార పడుతుంది, బ్యూటిఫుల్ వ్యూ. మనకి దూధ్సాగర్లో కూడా ఇట్లనే ఉంటుంది, అంటే మనకి రైల్వే ట్రాక్ వస్తుంది, ఇదే మల్దమా ఫాల్స్, బ్యూటిఫుల్ వ్యూ. అదంతా సీనిక్ బైవే, అది బ్యూటిఫుల్గా ఉంది. పైకి వెళ్దాము, లెట్స్ గో. ఎట్లుంది? చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది కదా. యా, అంత చల్లగా ఉంది మల్దమా ఫాల్స్. విజిటర్ సెంటర్, ఇంకా ముందుకెళ్ళి చూద్దాము. కింద ఇది ఉందా, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూడొచ్చు, పార్కింగ్ లాట్ నుంచి ఎక్కువ ఎలివేషన్లో లేదు, సో ఈజీ వాక్ అన్నట్టు. దీని పైన మనకు ఆడ పైన ఇంకొక బ్రిడ్జ్ కనిపిస్తుందా, అక్కడ నుంచి కూడా వ్యూ సూపర్ ఉంటుంది. సో మనం ఇక్కడ వెళ్దాము, పైకి కూడా వెళ్దాము, లెట్స్ గో. వావ్, ఈ టైంలో వాటర్ ఫాల్ ఉండదు అనుకున్నా కానీ ఉన్నది, బ్యూటిఫుల్. ఇంకా క్లియర్గా గాయ్స్, సో ఇక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇది వ్యూ, పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఇప్పుడు అక్కడికి వెళ్దాము, లెట్స్ గో, లెట్స్ గో. వావ్, బ్యూటిఫుల్గా ఉంది, కాకపోతే సన్సెట్ అయిపోయింది ఆల్మోస్ట్. మాకు ఒక గంట వేస్ట్ అయిందని చెప్పినాను కదా, కార్ ఆ పార్ట్ ఇన్స్టాల్ చేయడం వల్ల మాకు లేట్ అయిపోయింది, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ. లెట్స్ గో అప్ స్టేర్స్. ఇది మనకి టౌన్ పేరు ఏంటిది అంటే పోర్ట్లాండ్ నుంచి ఒక 40 మినిట్స్ వితౌట్ ట్రాఫిక్, ట్రాఫిక్ ఉంటే గంట. బ్యూటిఫుల్గా ఉంది, దారిలో వస్తుంటే పోర్ట్లాండ్ నుండి ఈ మల్దమా ఫాల్స్కి సీనిక్ డ్రైవే ఉంది, డ్రైవే కూడా సూపర్ విత్ మౌంటైన్స్ అండ్ ఆల్. ఒక మౌంటైన్ ఉంది, ఆ మౌంటైన్ పేరు మీకు చెప్తాను, ఆ మౌంటైన్ అది మౌంట్ రెయినియరా కాదా నాకు తెలీదు, నేను చూసి చెప్తాను. వావ్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి, బ్యూటిఫుల్గా ఉంది, నేను ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తాను. మంచు పడిన తర్వాత ఇట్లుంది, చాలా జారుతుంది ఇది, కేర్ఫుల్గా వెళ్ళాలి, కేర్ఫుల్గా వెళ్ళాలి. అక్కడ కింద కనిపిస్తున్నాయి కదా లైట్స్, అక్కడ పార్కింగ్ పెద్ద ఎత్తం కాదు ఇది. వచ్చేసినాం, ఇగో ఇట్లా పోయి అదే బ్రిడ్జ్, సో నాట్ టు ఫార్, అది మెయిన్ హైవే, అదే సీనిక్ బైవే, అది అదంతా గార్జ్ రివర్. సగం పైకి వస్తే ఎక్కడ కూడా ఒక సన్న దారి ఉన్నది, పైకి వెళ్ళి వస్తుంది. ఇప్పటిదాకా అదిగో ఆ స్పాట్ నుంచి చూసినాము, ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాము, 80% వచ్చేసినాము,
ఇంకొక 20% అంతే. ఇంకొక 2 మినిట్స్ లో బ్రిడ్జ్ మీద ఉంటాము. లెట్స్ లుక్ ద వ్యూ ఫ్రమ్ దాట్ పాయింట్. ఆ కింద గుండం ఉంది కదా, అందులో పడుతున్నాయి వాటర్ ఫాల్స్ వచ్చి. ఇప్పటిదాకా కింద అక్కడ నుంచి చూసినాము, మనకి షిప్ ముందర బావ ఎట్లుంటుందో అది అట్లున్నది. అక్కడికి వెళ్ళి మనం వాటర్ ఫాల్స్ చూసినాము. వాటర్ ఫాల్స్ ఎక్కడ పడుతున్నాయి అంటే అక్కడ కింద కనిపిస్తుందా, ఆ గుండంలో పడుతున్నాయి. మనం బ్రిడ్జ్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసినాము, ఇంకొక 1 మినిట్ వెళ్ళిపోదాము. ఏం కాలే, ఏం కాలే. వచ్చేటప్పుడు ఆ కొండలు కవర్ చేసినాము, బ్యూటిఫుల్గా వచ్చింది అది వ్యూ. చందమామతోటి ఇది షవలింగ్ చేస్తే బాగుండు, బట్ పట్టుకోవడానికి ఇక్కడ పక్కన ఇవి ఉన్నాయి, ఇవి పట్టుకొని నడవచ్చు. వా మిస్ట్ గిస్ట్ సూపర్ ఉంది ఇక్కడ. ఇదిగో పట్టుకోవడానికి ఇవి ఉన్నాయి రేవి ఇక్కడ. ఓయ్ ఇదిగో ఇవి ఉన్నాయి పట్టుకోవడానికి. వచ్చేసినాం గాయ్స్ బ్రిడ్జ్ మీదకి. సో ఇది వ్యూ. ఇక్కడ పడి మళ్ళీ ఇది ఇట్లా వెళ్ళిపోయి ఈ బ్రిడ్జ్ కింద నుండి ఇట్లా పడుతుంది. సో ఆ 2 వాటర్ ఫాల్స్ మనకి ఆ బౌ నుంచి కనిపిస్తున్నాయి, అక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి. కార్ పార్కింగ్స్ అక్కడ ఫస్ట్ లైట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్నాయి కార్ పార్కింగ్స్. బ్యూటిఫుల్. ఇంకా ఓపిక ఉంటే పైకి ఎక్కాలంటే పైకి ఇట్లా ఎక్కి అట్లా పైనుంచి అట్లా ఉన్నాయి, పైనుంచి వ్యూ చూడాలంటే. మేము వెళ్ళట్లేదు, ఆల్మోస్ట్ చీకట్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడికే డ్రాప్ అయిపోతున్నాము, ఇంకా మీదకి వెళ్ళాము. నైట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైట్స్ వేసారు, బాగుంది. సో నైట్ కొంచెం లేట్ వచ్చినా 8 o'clock అట్లా వచ్చినా కానీ మీకు వెన్నెలా ఉంటే వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. నాకైతే ఇక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి, పైన కూడా కనిపిస్తున్నాయి, పైన ఇక్కడ కనిపిస్తున్నాయి. సో రాత్రి లేట్ అయిపోయింది మేము చూడలేము అనుకున్నా కానీ రాత్రి కూడా రావచ్చు, బికాజ్ ఇక్కడ మొత్తం ఫుల్ లైటింగ్ ఉంది చూడండి. ఇక్కడ ఇదంతా లైటింగ్, ఇక్కడ నుంచి మొత్తం పార్కింగ్ స్పాట్స్ వరకు మొత్తం లైట్స్ ఉన్నాయి. సో ఒకవేళ చీకటి అయిపోయినా కానీ రావచ్చు. ఇక కింద ఇక్కడ బావ వరకు అయితే మంచిగా మ్యాక్సిమం మనకి మొత్తం పైన పైన వ్యూ, పైన అక్కడ నుంచి వచ్చే వ్యూ, తర్వాత బ్రిడ్జ్ కింద నుంచి ఇక్కడ కింద వచ్చే వ్యూ, 2 కనిపిస్తాయి. బ్యూటిఫుల్గా ఉంది. సో నైట్ అయిపోయింది, చీకటి అయిపోయింది, ఏం చూడలేము అని అయితే అనుకోకండి. ఎవరైనా లేట్ అయినా కానీ తప్పకుండా ఇది డో నాట్ మిస్ ప్లేస్ ఇన్ ఒరెగాన్. పైనుంచి పూర్తిగా కిందకు వచ్చేసినాము, మొత్తం మంచిగా ఉంది. షవర్ కూడా వేయలేదు ఇల్లు. సో చాలామంది కింద కూడా పడ్డారు వాళ్ళ పాపం. సో జాగ్రత్త వెళ్ళాలి వింటర్లో వస్తే మాత్రం. రాత్రి ఇట్లా కనిపిస్తుంది చీకట్లో, చూద్దాం చీకట్లో ఎట్లా కనిపిస్తుందో చూద్దాము. నాట్ బ్యాడ్ యాక్చువల్లీ గాయ్స్, చీకట్లో ఇట్లా కనిపిస్తుంది సన్సెట్ తర్వాత. సో రాత్రి అయినా కూడా ఈ వాటర్ ఫాల్స్ చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ చూడండి వెనకాల మొత్తం లైటింగ్స్ పెట్టారు. ఇట్లా నుంచి మీదకి వెళ్తే బ్రిడ్జ్ వస్తుంది. సో దట్స్ ఆల్ గైస్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. నైట్లో కూడా వెనక వ్యూ మస్తుంది. సో నైట్లో ఎవరైనా లేట్ అయిపోయింది అనుకుంటే కూడా ఇక్కడ వచ్చి చూడొచ్చు. ఇప్పుడు మేము డైరెక్ట్గా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తాము. హోటల్లో ఇంకా చూసుకోలేదు, హోటల్ చూసుకోవాలి, డిన్నర్ ఎక్కడ చేయాలో చూసుకోవాలి. ఇక్కడ గిఫ్ట్ షాప్ ఉంది గాయస్, తర్వాత రెస్ట్ రూమ్స్, ఎలివేటర్ కూడా ఉన్నది ఇక్కడ. సో రెస్ట్ రూమ్స్ చూసుకుందాము, రెస్ట్ రూమ్స్ యూజ్ చేసేసుకొని డైరెక్ట్ నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాము. పర్ఫెక్ట్గా ఫోటో తీస్తే ఇట్లా వస్తుంది వ్యూ. ఇది సమ్మర్లో వ్యూ ఇట్లుంటుంది.
మల్టనోమా ఫాల్స్. లైటింగ్స్తో మాత్రం కలర్ఫుల్గా ఉంది రాత్రి కూడా.